డ్రోన్ షో ఏర్పాట్లు షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి జయప్రకాష్ విజయవాడ పునమి ఘాట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఏ స్కూల్ నుంచి వచ్చారా అవన్నీ చెప్పు శర్మ ఈరోజు డ్రోన్ సమ్మిట్ జరగనుంది విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం పున్నమి ఘాట్ ప్రదేశంలో ఉన్నాము ఇక్కడే పక్కనే ఉన్నటువంటి బబూరి గ్రౌండ్స్లో భారీ ఎత్తున ఐదు వేల ఐదు వందల డ్రోన్లతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రజలు ఈరోజు సాయంత్రం నుంచే భారీగా భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు దూర ప్రాంతాల వాళ్ళకి కనపడేందుకు వీక్షించేందుకు ఇక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడీల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అక్కడ జరుగుతున్న కార్యక్రమం దూరం ఉండి తిలకించేందుకే ఏర్పాటు చేశారు ఇటు బ్యారేజీ పరిసర ప్రాంతాల నుంచి ఇటు పున్నమి ఘాట్ వరకు మధ్య మధ్యలో ఈ భారీగా ఈ ఎల్ఈడీలు ఏర్పాటు చేయటం అదేవిధంగా ప్రజలు ఇక్కడికి వచ్చి చూసేందుకు దీనికి తగిన ఏర్పాట్లు వివిధ గ్యాలరీలు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి కూడా రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేసి బందోబస్తు చేస్తూ ఉన్నారు మరొక వైపు విద్యార్థులు కూడా స్కూళ్ళ నుంచి విద్యార్థులు కూడా భారీగా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏ స్కూల్ నుంచి వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ మై నేమ్ ఇస్ వెరోనిక ఐఎమ్ స్టడింగ్ ఎయిత్ క్లాస్ ఇన్ రాయల్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఐ వాంట్ టు సీ ద డ్రోన్ షోన్ ఇన్ దిస్ ఏరియా అంటే మీరు డ్రోన్ను ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఇక్కడ ఏం చూద్దాం అని వచ్చారు అసలు ఇంతకుముందు అయితే ఎప్పుడు చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూద్దామని చెప్పండి అమ్మా ఎంతమంది మీరు వచ్చారు ఇక్కడికి దేనికోసం వచ్చారు ప్రజెంట్ ఎయిత్ నైన్త్ వచ్చాము టు సీ ద డ్రోన్ షో ఇప్పుడు మొత్తం సుమారుగా ఒక యాభై మంది విద్యార్థుల దాకా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నారు ఇలాగే చాలా విద్యా సంస్థల నుంచి ఇక్కడికి వచ్చారు చెప్పండి మేడం ఇక్కడ విద్యార్థులు ఎంత మంది వచ్చారు ప్రజెంట్ అయితే ఒక ఎయిత్ నైన్త్ క్లాసెస్ వచ్చినాయి సార్ రిమైనింగ్ క్లాసెస్ ఆన్ ది వేలో ఉన్నాయి అంటే ఈ డ్రోన్స్ సంబంధించి వీళ్ళకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఏ విధంగా ఇప్పుడు తిలకించి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అంటే వాటి పర్పస్ వాళ్ళకి కూడా లైఫ్లో చాలా అవసరం ఉంటుంది కాబట్టి అవి చూసిన తర్వాత అవి ఎలాగో ఉపయోగపడతాయి అనేది క్లాస్లో సబ్జెక్ట్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సార్ ఇది ప్రస్తుతం ఈ డ్రోన్లకు సంబంధించి విద్యార్థులు చాలామంది ఇక్కడికి వచ్చిన వాటిల్లో వాళ్ళల్లో అసలు చూడలేదనేటువంటిది చెప్తూ ఉన్నారు ఈ క్రమంలోనే డ్రోన్లు ఏ విధంగా పనిచేస్తాయి వాటిని ఎన్ని రకాలుగా వినియోగించవచ్చు అనేటువంటిది ప్రస్తుతం ఈ షోలో వాళ్ళకి అర్థమవుతుంది కేవలం పైకి ఎగిరి అందంగా వీక్షించేందుకు మాత్రమే కాకుండా ఇక్కడ వివిధ రకాలుగా అగ్రికల్చరు అదేవిధంగా వివిధ రకాలుగా వినియోగించేందుకు దీన్ని దీని యొక్క రూపకల్పన చేస్తారనేటువంటిది ఇందులో మనకి కనబడుతూ ఉంది మరొక ఇటు మనం ఇటీవల చూసిన నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు అందించారు ఎవరు ఎల్లలేని ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్ళకి ఈ డ్రోన్ల ద్వారా ఇచ్చిన పరిస్థితి అవన్నీ మనం ఇంతకు ముందే చూసాం ఇదే విధంగా చెత్త సేకరణ ఇలా రకరకాల ఉపయోగాలు భవిష్యత్తు అంతా డ్రోన్లదే అనేటువంటిది సీఎం చంద్రబాబు కూడా చెప్తూనే ఉన్నారు ఇది ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది డ్రోన్లు వినియోగం

కెమెరాతోటి మనకి ఎల్ఈడి స్క్రీన్ల మీద చూపించటం ఒక్కటే కాదు డ్రోన్ల పని ఇంటి అవసరాలకు అదేవిధంగా భవిష్యత్ అవసరాలకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దీన్ని వేరే వేరే రూపాల్లో తయారు చేసి అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఇవి రూపొందిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు చాలామంది విద్యార్థులు కళాశాల విద్యార్థులు అదేవిధంగా దీంట్లో ప్రస్తుతం ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించబోతూ ఉన్నారు అదేవిధంగా తాము తయారు చేసినటువంటి ఆ యొక్క డ్రోన్లు ఏ విధంగా ఉపయోగపడతాయి దీన్ని వ్యాపార రంగంలో కానీ అదేవిధంగా వివిధ అవసరాలకు ఏ విధంగా ఉపయోగించవచ్చు అని తెలిపేందుకు ఇక్కడికి వచ్చారు దీంట్లో వివిధ రకాల కంపెనీలు అదేవిధంగా స్టూడెంట్స్ వీళ్ళంతా కలిసి ఈరోజు డ్రోన్ షోని నిర్వహించబోతూ ఉన్నారు మనం మరికొద్దిసేపట్లోనే ఆకాశంలో ఎగరబోతున్నటువంటి డ్రోన్లని చూడబోతూ ఉన్నాము చీకటి సుమారు ఆరు గంటల తరువాత అంటే చీకటి పడిన తర్వాత ఈ డ్రోడ్ షో కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి సీఎం చంద్రబాబు మరికొద్ది చేపట్లోనే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు శర్మ కెమెరామెన్ గోపితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ పున్నమి ఘాట్ నుంచి